శివి నేను తిరువణామలై దీప జ్యోతిగల్ వారా నుండి తిరువణామలై కవిత మాట్లాడతాను అక్క రాండ వండుతామా నే ప్రోగ్రాముకి నేను ఇప్పుడు చేసి చూపించబోయేది కరింపాగు పులుసుక దానికి ఏమేమి కావాలంటే కరింపాగు చింతపండు ఉప్పు దానికి పొడి వెంచాలక దానికి వచ్చి కందిపప్పు శనిపప్పు ఉద్దిపప్పు మెంతులు ధనియా జీలకర్ర మిరియాల ఎండు మిరపకాయ ఇది ఇంత వేయించుకోవాలక్క ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసి కందిపప్పు ఇట్లా ఒక్కొక్క పప్పుగా అన్నీ వేయించుకోవాలక వేయించి చూపిస్తాను ఈ కొలతు ఈ కొలతు వేయించిన అనగా తట్టలు తీసేసి వేడి అనగా అక్క ఇప్పుడు కరింపాకు చింతపండు ఉప్పు వేసి మిక్సీలో వేసి ఉంటానుక దాన్ని కూడా వేయించిందే పప్పుల్ని వేయాలక వేసి బరక్కా విసురుకోవాలక బరక్కా వేసించి చూపిస్తానుక అక్క ఇప్పుడు దీనికి వచ్చి మంచి నూనె పోసుకోవాలక మంచి నూనె పోసి ఆవాలు ఎండు మిరపకాయ ఎండు మిరపకాయ వేసి తాళింపు పెట్టుకోవాలక తాళింపు పెట్టిన అనగా రుబ్బింద ముద్దని పోసుకోవాలి చూపిస్తాను రుబ్బిందాన్ని వేసుకోవాలక అక్క మరి కలపటింది అనగా రుబ్బిందాన్ని పోసి కొంచెం నీళ్ళు పోసి బాగా కలపవాలక కలపి కొంచెం ఉడగాలి ఉడిగింది అనగా బెల్లం కొంచెం వేసిరవాలక బెల్లం వేసేసి అట్లే మనం దింపిడ వచ్చునుగా అంతదాకా ఇప్పుడు కరింపాకు పులుసు రెడీ అయిపోయిందిగా అందరిని ఎత్తుకోండి ధన్యవాదములు.